Hi guys, welcome and welcome back to my channel, Manasara Me Madhu. Vinayaka Chavithi Subhakankshalu. So, ee video lo Vinayaka Chavithi pre-preparations and puja ela chestunna everything anta include chestanu and chuseyandi. So, unna chinna area ne ela nen decorate chestunnanu annadu untundi and yeah, of course my husband help chesaru kabatti it was successful. Nen chesunte kichudi chesundani danni, but yeah, it was successful. So unna chinna area ni ela decorate chesanu enti annadi kuda nen oka chinna clipping add chestanu, techniques em use chesanu enti ani cheppi. So without any further delay, let's get started. సో గైస్, నా దగ్గర బ్యాక్ డ్రాప్స్ లాంటివి ఏమీ లేవు అండ్ నా దగ్గర ఆప్షన్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. సో ఉన్న వాటిలోంచి నేను ఈ బ్లౌజ్ పీసెస్ని తీసుకొని బ్యాక్ డ్రాప్ కింద యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇన్ కేస్ టైం ఉంటే ఆర్ బ్యాక్ డ్రాప్స్ ఉన్నా కూడా వెల్ అండ్ గుడ్. సో టైం ఉంటే కనుక ఇలాంటి బ్లౌజ్ పీసెస్నే మీరు బ్యాక్ డ్రాప్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు డిఐవై. దానిపైన మంచి పెయింటింగ్స్ వేసి యూట్యూబ్లో మనకి చాలానే ఆప్షన్స్ దొరుకుతాయి ఇంట్లో ఎలా చేసుకోవాలని, బట్ బేసిక్గా నాకు అంత టైం లేదు అండ్ అంత ఓపిక కూడా లేదు. సో నేను ఉన్న దాంతోనే చేసేసాను అనమాట. సో నేను ఈ 2 బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను, ఒకటి ప్లెయిన్గా పెట్టేశాను అండ్ ఇంకోటి ఫ్రిల్స్ పెట్టి పెట్టాము. సో బేసిక్గా బ్లౌజ్ పీసెస్ అనేవి లైట్ వెయిట్గానే ఉంటాయి కాబట్టి ప్లాస్టర్తో అతికించేసేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు, ఏం ఊడిపోదు. సో మేము ఇలా ప్లాస్టర్ పెట్టేసి అతికించేసాము. సో అది పెట్టేసిన తర్వాత ఇంకా బంతిపూలు డెకరేషన్ ఉంది. సో అక్కడ బంతిపూలు ప్లాస్టర్కి ఆగవు, బరువు ఎక్కువ కాబట్టి. సో ఏం చేయాలని చాలా సేపు ఆలోచించుకుంటూ తిరిగాము ఇటు అటు మొత్తం ఎడిటింగ్లో తీసేసాను బికాస్ లాంగ్ వీడియో అయిపోతుందని. సో అంతసేపు ఆలోచించిన తర్వాత హీ యాజ్డ్ ఫర్ స్టిక్ అనమాట, ఏదైనా కర్ర ఉందా అని అడిగితే వెళ్ళి కర్ర తీసుకొచ్చి ఇచ్చాను. సో ఆ కర్రని పైనుంచి హ్యాంగ్ అవుతున్న మొక్కకు ఉన్న పురుకోసి కట్టేశాడు అనమాట. సో కట్టిన తర్వాత దానికి బంతిపూలుని హ్యాంగ్ చేశాడు. సో క్రేజీ ఐడియా కదా, నాకే భలే అనిపించింది. సో అలా బంతిపూలని హ్యాంగ్ చేసేసి ఫైనల్గా ఒక ఫ్రేమ్ క్రియేట్ అయిందనమాట. సో అది అలా సెట్ అయిపోగానే నేను యాజ్ యూజువల్ మళ్ళీ దానికి లైటింగ్స్ యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి లైటింగ్స్ యాడ్ చేశాను. Guys, it's almost 11:30 that is in the 11:30 that in the ma 12:20 ayindi. So ma decoration ayipoyindi, ink morning ink lechi clean chesukoni direct pooja chesukodam prasadam chesadam ide untundi. So yeah, chinnaga chinna setup ala jarigind anamata. పొద్దున్నకి ఏ ఉంటాయో ఏ పడిపోతాయో నో ఐడియా, హోప్ఫుల్లీ అలా జరగకూడదని కోరుకుందాం. యా, సో ఫార్ ఐమ్ లైకింగ్ ఇట్ అనమాట. దిస్ ఈస్ మై డిఐవై అనమాట. ఎలా చేశాను, ఏం చేశాను, రేపు పొద్దున పూజ అయిపోయిన తర్వాత చెప్తాను. సో యా, దాట్స్ ఇట్. సో ఇప్పటికైతే ఇంకా గుడ్ నైట్, సీ యూ టుమారో అండ్ గుడ్ నైట్, బై బాయ్. ఇది వినాయక చవితి రోజు మార్నింగ్ అనమాట. నేను లేచి రెడీ అయిపోయి ముందు దీపారాధన చేసేసుకుని ఆ తర్వాత ప్రసాదం మొదలు పెడదామని చెప్పేసి ఇక్కడ దీపారాధన చేస్తున్నాను. శ్రీమతః ఓం ప్రస్య
సో నేను ప్రసాదం చేసే గ్యాప్లో తనని పూజ స్టార్ట్ చేసేయమని చెప్పాను. సో తను బుద్ధిగా పూజ చేసుకుంటున్నాడు అనమాట. మీన్వైల్ నేను ఇంకా ప్రసాదాలు చేసే పనిలో ఉన్నాను. అది సంగతి. సో బేసిక్గా కథ స్టార్ట్ అయ్యే టైం వరకు వచ్చేద్దాము అని చెప్పి నా ప్లాన్ అనమాట. ఆఖరి నైవేద్యం పెట్టడానికి కూడా ప్రసాదం కావాలి కదా. సో అందుకని నేను ఇంకా నా పనిలో నేనున్నాను. మధ్య మధ్యలో కాసేపు వచ్చి కూర్చుని పూజ చేయడం, మళ్ళీ వెళ్ళి చూసుకుంటూ ఉండడం వంటని ఇలా జరుగుతూ ఉందన్నమాట. వ్యూవర్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలా ఉంది? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చట్నీతో కన్నా ఇది కలుపుకుంటా ఉంటా బాగుంది. కానీ ఇష్టం మా అక్క సింపుల్గా చెప్పేసింది, లేకపోతే దీనికోసం పెద్ద గుర్తు కూడా వచ్చాడు. ఈజీగా అయిపోయింది. థ్యాంక్ యూ సిద్ధక్క. థ్యాంక్ యూ సిద్ధక్క. సో గైస్, అది సంగతి. మా ఇంటి వినాయక చవితి అంతే అందంగా, అద్భుతంగా, హ్యాపీగా జరిగింది. మీ ఇంట్లో కూడా ఇంతే చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే మీ ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, బికాజ్ దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ రైట్ నౌ. సో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మనసారా మీ మధు. అండ్ అలాగే నన్ను కనుక ఇంకా దగ్గర నుంచి అర్థం చేసుకోవాలనుకుంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోవచ్చు. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్రీ మాధవి అండర్ స్కోర్ శాస్త్రి అనమాట. సో దాంట్లో ఫాలో అయిపోతే నా డైలీ అప్డేట్స్ తెలుస్తాయి. అండ్ తప్పకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ లవ్ యూ గైస్ సో సో మచ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.